గ్లోబల్ వార్మింగ్ అనేది కొన్ని గ్యాసెస్ మన మనుషులు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కార్లో నుంచి స్మోక్ రావడం, దాంట్లో CO2స్, CO2, CO, NO2 అన్నీ ఉంటాయి. అవి రిలీజ్ అయితే మనకి ఎందుకు హానికరం? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసి అది గాల్లోకి వెళ్ళిపోతుంది, ఓజోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు ఏమీ నష్టం జరుగుతుంది. మెయిన్గా CO2 వల్ల ఓజోన్కి ఏమీ అంత ఎఫెక్ట్ పడదు. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అని రెండు ఉంటాయి, CO2, CO. CO2 అనేది సూర్యకిరణాలని ఎర్త్ 70% తీసుకొని 30% పైన పంపించేస్తుంది. ఆ 30%లో కార్బన్ డైఆక్సైడ్ కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే దాన్ని బట్టి మనకి ఇంటేక్ పెరుగుతుంది, అబ్జార్ప్షన్ శక్తి పెరుగుతుంది, ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి టెంపరేచర్ రేజ్ అవుతుంది. సిఓ వల్ల మనకి నష్టాలు ఏంటంటే, సిఓ ఓజోన్ అంత స్టేబుల్ కాదు. అది ఎప్పుడు ఓటుగా మారి మళ్ళీ తిరుగుతూ మళ్ళీ ఓజోన్గా మారుతూ ఉంటుంది. ఆ ఓటుగా మారినప్పుడు సిఓ దాంతో రియాక్ట్ అయ్యి CO2గా మారి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ NO2 వల్ల మీరు CO2 ఏం చేస్తుందో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇది చేయగలుగుతుంది. మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేవు. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే రిజర్వాయర్లో వాటర్ లేవు. అసలు మెయిన్గా గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అంటే, మనము ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే లైక్ పెట్రోల్, కోల్, డీజిల్ ఇవన్నీ వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. సో మనం ఇది దీనివల్ల మనకి వాటర్ టెంపరేచర్ పెరుగుతుంది. వాటర్ టెంపరేచర్ పెరిగితే కొన్ని ఫిషెస్ తట్టుకోలేవు, అవి చనిపోతున్నాయి. సో ఇది మొత్తం మెరీన్ ఎకోసిస్టమ్కి ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ హ్యూమన్ లైఫ్. ఇప్పుడు మనం వడదెబ్బలని అవి కానీ పేపర్లు జరుగుతుంటామే, ఎండ వల్ల ఎఫెక్ట్ పడింది, ఇట్లా చనిపోయారు అని చెప్పి వారి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ మీకు ఇప్పుడు యూవీ రేస్ డైరెక్ట్ పడుతున్నాయి, ఓజోన్ లేయర్ కాపాడుతుండే, కానీ ఇప్పుడు మీరు CO2 రిలీజ్ చేయడం వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోయి ఓజోన్ పొర మొత్తం తగ్గిపోయి మీ డైరెక్ట్ పడుతుంది. సో దానివల్ల మీకు స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ అట్లా వస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మీరు పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, ఒక 1 కిలోమీటర్ అట్లుంటుంది. ఇప్పుడు ఎవరు చూసినా మేము 1 కిలోమీటర్ కదా బండి వేసుకొని వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీరు నడుచుకుంటైనా సైకిల్ మీద వెళ్తే మీ ఆరోగ్యానికి మంచిది, ఇంకా ఎన్విరాన్మెంట్కి మంచిది. నెక్స్ట్ ఇట్లా మన ఇండియా 2011 స్టాటిస్టిక్స్ ప్రకారము 1.2% CO2 ఎమిషన్స్ చేస్తుంది. అదే యూఎస్ఏ అయితే 17.2% చేస్తుంది. కానీ యూఎస్ఏ అప్పటి నుంచి పొల్యూషన్ పెరగడం వల్ల వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకుంటున్నారు, ఇట్లా మేము తగ్గించాలని చెప్పి వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. అట్లా చాలా దేశాలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ అంటే నెదర్లాండ్స్ అనుకుంటా కంట్రీ, ఒక పెద్ద ఒక 200-300 కిలోమీటర్స్ హైవే పక్కన సోలార్ ప్యానల్స్ తోటి మొత్తం పేర్చి దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సిటీస్ కరెంట్ వస్తున్నది, 24 అవర్స్ కరెంట్ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది. సో మీరు కోల్ వాడడం తక్కువైతుంది. కోల్ వాడడం తక్కువైతే మీకు ఎమిషన్స్ తక్కువైతాయి. నెక్స్ట్ యూకేలో మీరు లండన్లో ఉన్నారనుకోండి, ఒకవేళ మీరు కార్ నడపాలంటే అక్కడ ట్యాక్స్ కట్టాలి. కానీ ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేశారనుకోండి, 0% ట్యాక్స్ కట్టాలి. మీరు అసలు ట్యాక్స్ కట్టడం అవసరం లే. ఒకవేళ మీరు గవర్నమెంటే మీకు తిరిగి డబ్బు ఇస్తుంది మీరు ఎలక్ట్రిక్ కార్స్ వాడితే. అదొకటి, ఎలక్ట్రిక్ కార్స్ ఇది ఇంపార్టెంట్ యూస్. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ మీకు ఒకటి మొన్న వచ్చింది, టయోటా ప్రియస్ అని, కానీ అది చాలా కాస్ట్లీ ఉంది, 40 లాక్స్ దాకా ఉంది. కానీ గవర్నమెంట్ కొంచెం వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తక్కువ ఇస్తే మన CO2 ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. షిరాబాద్ జంక్షన్ దగ్గర నేను వెళ్తూ ఉంటే 15 మినిట్స్ ఆపారండి లైట్ ట్రాఫిక్ని, కానీ దాంట్లో ఒక్కరు కూడా ఇంజన్ ఆపకుండా ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది ఎమిషన్స్ పెరుగుతున్నాయి, మీకు టెంపరేచర్ పెరుగుతుంది, తిరిగి వచ్చి మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఇంజన్స్ ఒక 10 మినిట్స్ ఆపండి ఏమవుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఎమిషన్స్ అవి ఇవి తగ్గించాలి, పొల్యూషన్ తక్కువ చేయాలంటే ఒక సైకిల్ ఉంది, దాన్నే 3 R's అంటారు, రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్. ప్లీజ్ వేకప్, నాట్ విత్ యువర్ ఐస్, విత్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. మదర్ నేచర్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ విత్ మెనీ రిసోర్సెస్, హ్యాస్ టేకన్ కేర్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బర్త్. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు టేక్ కేర్ ఆఫ్.